సో ఇండియా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సిగ్నేచర్ పార్క్ విశేషాలని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ఎండీ గారు రాజేందర్ రెడ్డి గారు. నమస్తే అండి, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. చాలా గ్రాండ్ గా సిగ్నేచర్ పార్క్ ని మీరు లాంచ్ చేస్తున్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఎందుకు బీబీనగర్ లోనే మీరు స్టార్ట్ చేయడానికి రీజన్ ఉంటే ఏదైనా ఉందంటారా? తప్పకుండా ఉంది మేడం, చెప్పండి. బీబీనగర్ లో మన ఎయిమ్స్ హాస్పిటల్ కి 2.2 కిలోమీటర్స్ రేడియస్ లో మేము 16 ఎకరాల్లో అద్భుతమైన గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ ఒకటి క్రియేట్ చేశాం. ఇక్కడ ఏంటంటే నేను సిటీకి దగ్గరగా తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఉప్పల్ టు ఘట్కేసర్ వరకు సిటీ అయిపోయింది, ఘట్కేసర్ తర్వాత నెక్స్ట్ బీబీనగర్ ఎయిమ్స్కు చాలా దగ్గరగా ఉంటుంది. బీబీనగర్ అనేది మండల్ హెడ్ క్వార్టర్, ఆల్రెడీ 25,000 మంది ఓటర్స్ ఉన్నారు, 7,000 వరకు హౌసెస్ ఉన్నాయి, అక్కడ ఆల్రెడీ ఫ్యామిలీస్ ఉంటున్నారు. ఎయిమ్స్లో వచ్చేసి ప్రెజెంట్ 1,000 మెంబర్స్ వర్క్ చేస్తున్నారు, రాబోయే 4-5 ఇయర్స్లో అక్కడ 25,000 మెంబర్స్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. దానికి దగ్గరగా ఉంటే ఫాస్ట్గా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ వస్తుందనే ఆలోచనతో మనం ఇక్కడ ప్రాజెక్ట్ టేకప్ చేయడం జరిగింది మేడం. ఇప్పటికే మీరు చూసుకుంటే 60% డెవలప్మెంట్ కంప్లీట్ అయింది మేడం. అంటే 60% కంప్లీట్ చేయడానికి మేము ప్లానింగ్ ఏంటంటే మేడం, మేము మార్చిలోనే హెచ్ఎండి అప్రూవల్ తీసుకోవడం జరిగింది, రెరా నెంబర్ తీసుకోవడం జరిగింది. తర్వాత సైట్లో 60% డెవలప్మెంట్స్ మనం కంప్లీట్ చేసిన తర్వాత లాంచ్ చేస్తే చాలామంది కస్టమర్స్ సైట్కి వచ్చినప్పుడు చూసినప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక్కడ ఏంటంటే ఇప్పటి వరకు ఎయిమ్స్ వాళ్ళు 20 మెంబర్స్ డాక్టర్స్ తీసుకోవడం జరిగింది. వాళ్ళ ప్రపోజల్ దీంట్లో తీసుకున్నాం. దీంట్లో ప్లానింగ్ ఏంటంటే వాళ్ళు రేపు కన్స్ట్రక్షన్ ప్లానింగ్ ఉంది, మార్గేజ్ రిలీజ్ అవగానే కన్స్ట్రక్షన్స్ కంప్లీట్ చేస్తారు. చాలా దగ్గరగా ఉంది, వాకబుల్ గా కూడా వెళ్ళిపోవచ్చు. అవును, వాకబుల్ వెళ్ళొచ్చు మేడం. ఒక 5 మినిట్స్ డ్రైవ్ లో మీకు ఎయిమ్స్ హాస్పిటల్ ఉంది, 1 మినిట్ డ్రైవ్ తీసుకుంటే మీకు వచ్చేసి రైల్వే స్టేషన్ ఉంది, తర్వాత త్వరలో మీకు మెట్రో ప్లానింగ్ కూడా ఉంది. ఇప్పుడు లోకల్ ట్రైన్స్ తిరుగుతున్నాయి, నెక్స్ట్ ఎంఎంటీఎస్ కూడా ఘట్కేసర్ వరకు ఆల్రెడీ వచ్చేసింది, నెక్స్ట్ మెట్రో కూడా ప్లాన్ చేస్తున్నారు, మెట్రో యాదగిరిగుట్ట వరకు ఇస్తున్నారు. మెట్రో ఇవ్వడం వల్ల రేపు కస్టమర్లు సిటీకి వెళ్ళాలన్నా చాలా ఈజీ అవుతుంది. అందుకోసం మేము ఇక్కడ విల్లా ప్రాజెక్ట్ లాంచ్ చేయడం ప్లాన్ చేస్తున్నాం. నా రియల్ ఎస్టేట్ ఎక్స్పీరియన్స్ మేడం, నేను ఫస్ట్ 99లో హైదరాబాద్ సిటీకి వచ్చాను. 99లో నేను హైదరాబాద్ సిటీకి వచ్చాను. నేను సిటీకి వచ్చిన కొత్తలో జన చైతన్య హౌసింగ్ లిమిటెడ్ లో ఒక 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వర్క్ చేశాను. అక్కడ ఒక ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసిన తర్వాత అక్కడ నుంచి బయటకు వెళ్ళి ఒక 2 ఇయర్స్ అభినందన హౌసింగ్లో వర్క్ చేశాను, తర్వాత ఒక 1 ఇయర్ ప్రగతి టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్లో వర్క్ చేశాను. నాకు 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ బెస్ట్ చేసుకొని 2007లో యంగ్ ఇండియా డెవలపర్స్ అనే కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది మేడం. సింగిల్గా ప్లాన్ చేసి 2007లో స్టార్ట్ చేశాము. ఇప్పటి వరకు చూసుకుంటే మేము బీబీనగర్ పరిసరాల్లోనే 2-3 కిలోమీటర్స్ రేడియస్లో 10 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశాను మేడం. అంటే 10 ప్రాజెక్ట్స్ కూడా ఈ బీబీనగర్లోనే ఎందుకు ప్లాన్ చేశారు? 2-3 కిలోమీటర్స్ రేడియస్లో చేశారు. అంటే నా ఫస్ట్ నుంచి నా ఎయిమ్ నా గోల్ ఒకటే మేడం, సిటీకి దగ్గరగా మనం ప్రాజెక్టులు చేస్తే కొనుక్కున్న కస్టమర్స్కి ఫాస్ట్గా అప్రిషియేషన్ వస్తుంది. అంటే చాలామంది ఒక దగ్గర ప్లాన్ చేసిన తర్వాత ఇంకొక దగ్గర ఎలా ఉంది డెవలప్మెంట్ చూసి అక్కడ కూడా స్టార్ట్ చేస్తూ ఉంటారు. చేస్తారు మేడం. అంటే నా పాలసీ ఒకటి ఏంటంటే కస్టమర్ ఇప్పుడు మా దగ్గర ఇన్వెస్ట్ చేస్తే 3-5 ఇయర్స్లో మంచి రీసేల్ వాల్యూ రావాలి, వీలైతే కన్స్ట్రక్షన్ చేసుకొని అక్కడ ఉండాలి అనే పాలసీ తోటి నేను చేయడం జరుగుతుంది మేడం. ఇప్పటివరకు ఎన్ని ప్రాజెక్ట్స్ మీరు లాంచ్ మేడం? ఇప్పటి వరకు నేను వచ్చేసి టోటల్గా 11 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశాము, ఇది 12th ప్రాజెక్ట్. 11 ప్రాజెక్ట్స్ ఇదే బీబీనగర్లో చేశామని చెప్తున్నారు కదా, అంటే ఎక్కడ అంటే ఈ ప్రాజెక్ట్ కి దగ్గరలోనే లేకపోతే ఈ చుట్టుపక్కల? మేడం ఈ ప్రాజెక్ట్ మీరు 3-4 కిలోమీటర్స్ రేడియస్ లో మనం ఒక 6 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయడం జరిగింది. కొంచెం లోపలికి వచ్చేసి మనం ఒక 2 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయడం జరిగింది. తర్వాత మనకు వచ్చేసి భువనగిరిలో 2 ప్రాజెక్ట్స్ చేయడం జరిగింది. అన్ని కూడా చాలా దగ్గర దగ్గర, ఎవరైనా తీసుకోవాలి అనుకున్నా కూడా మీ ప్రాజెక్ట్ లో తీసుకోవాలనుకున్నా కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. 100% మేడం. ఎందుకంటే నేను ఫస్ట్ కోరుకునేది ఏంటంటే నా ప్రాజెక్ట్ల వరకు నేను చూసేది ఏంటంటే చాలా మంది రియల్ ఎస్టేట్ లో నన్ను అడుగుతూ ఉంటారు, చాలా లాంగ్ డిస్టెన్స్ లో వెంచర్స్ చేస్తూ ఉంటారు, మీరు ఎందుకు బీబీనగరే పట్టుకున్నారు, బీబీనగర్ లోనే ఎందుకు చేస్తున్నారు అని అడుగుతారు. అంటే నేను ఆల్రెడీ 8 ఇయర్స్ 3 కంపెనీస్ లో వర్క్ చేసినప్పుడు ఏంటంటే నేను కస్టమర్ ఫీడ్బ్యాక్, మార్కెటింగ్ పర్సన్ ఫీడ్బ్యాక్ రెండు చూసుకొని సిటీకి దగ్గరగా మనం ప్రాజెక్టులు చేయడం వల్ల, ఎందుకంటే ప్రతి కస్టమర్ రూపాయి దాచి మన దగ్గర ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళు ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏంటంటే ఒక 3-5 ఇయర్స్లో వాళ్ళకి ఎప్రిషియేషన్ వస్తే కస్టమర్ హ్యాపీ. అంటే మనం 20 ఇయర్స్ 30 ఇయర్స్ తర్వాత ఎప్రిషియేషన్ వస్తుంది అనుకోండి, చాలా మంది చాలా ఇబ్బంది పడతారు. అందుకోసం అని చెప్పేసి మనం సిటీకి దగ్గరగా ప్రాజెక్టులు చేయడం జరుగుతుంది. డెవలప్మెంట్ నెక్స్ట్ ఎలా ఉండబోతుంది దీనికి? ఎందుకంటే నెక్స్ట్ మార్చ్లో యాదాద్రి టెంపుల్ కూడా లాంచ్ అవబోతుంది, సో చాలా డిమాండ్ ఉన్న ఏరియా కదా, ఎలా ఉంటుంది అంటే డెవలప్? ఎగ్జాక్ట్ గా చెప్పాలి అంటే సిగ్నేచర్ పార్క్ నేను ఇక్కడ లాంచ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే బీబీనగర్ టౌన్ ఆనుకొని ఉంది. బీబీనగర్ అనేది మీకు ప్రెసెంట్ వచ్చేసి మండల్ హెడ్ క్వార్టర్, రాబోయే రోజుల్లో మున్సిపాలిటీ. ఇక్కడ నుంచి మీకు 2.2 కిలోమీటర్స్ లో ఎయిమ్స్ హాస్పిటల్ చాలా పెద్ద ప్రాజెక్ట్, అక్కడ మనకు 3-5 ఇయర్స్లో 25,000 మెంబర్స్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతారు మేడం. ఇప్పుడే ఆల్రెడీ అక్కడ 100+ డాక్టర్స్ ఉన్నారు, నర్సెస్ ఉన్నారు,
ఒక 1000 మెంబర్స్ అక్కడ మనకు ఆల్రెడీ వర్కింగ్ ప్రెసెంట్. వాళ్ళందరూ కూడా డాక్టర్స్ అందరూ కూడా సింగపూర్ టౌన్షిప్ ఉప్పలు మనకు ఏశ్రావ నగర్ నుంచి రెగ్యులర్గా వస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ ఏంటంటే బీబీనగర్లో ఉండడానికి ప్లాన్ చేస్తున్నారు. బీబీనగర్లో మంచి క్లాస్ టౌన్షిప్ ఏదన్నా ఉంటే ఇక్కడే ఇల్లు కట్టుకొని ఉండాలని వాళ్ళ ఆలోచన ఉంది. అయితే ఇప్పుడు బీబీనగర్ని మేము అప్రోచ్ చేయం, డాక్టర్స్ని అప్రోచ్ చేయం. డాక్టర్స్ని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు మాకు ఒకటే చెప్పారు, మీరు బీబీనగర్ టౌన్కు దగ్గరగా చేస్తున్నారు కదా, ఏమేమి ఎమినిటీస్ ఇస్తారు, ఎలా ఇస్తారు, ఎన్ని రోజులు మెయింటైన్ చేస్తారు మీ ప్రాజెక్టు అని చెప్పారు. అంటే మేము ఒకటే చెప్పాను, మేడం బీబీనగర్ టౌన్కు వాకబుల్ డిస్టెన్స్లో ఉంది, మా సైట్ వచ్చేసి 100 feet రోడ్ ఆనుకొని ఉంది, టోటల్ 16 acres ప్రాజెక్ట్ ఇది, దీన్ని టోటల్గా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు సోలార్ ఫెన్సింగ్ మీకు లోపల 60, 40, 30 సీసీ రోడ్స్, తర్వాత అండర్ గ్రౌండ్ కేబులింగ్, అంటే ఎలక్ట్రిసిటీ కూడా మనం ఓపెన్ ఎలక్ట్రిసిటీ ఇవ్వట్లేదు, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాం, తర్వాత డ్రైనేజ్ లైన్స్ కానీ వాటర్ లైన్స్ కానీ హార్వెస్టింగ్ పిట్స్ కానీ ఇవన్నీ కూడా మనం ఇస్తున్నాం. సో ఇండియా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సిగ్నేచర్ పార్క్ లో ఉన్న ప్రత్యేకత ఏంటంటారు? సిగ్నేచర్ పార్క్లో ఇప్పుడు ఎవరు ప్లాట్ కొన్నా ఆఫ్టర్ 6 months తర్వాత కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకొని ఇక్కడ ఉండొచ్చు. ఆఫ్టర్ 6 months ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ కోసం కాదు, ఇది విల్లాస్ కోసం కొనుక్కోవచ్చు. రేపు వాళ్ళు విల్లాస్ కట్టుకొని ఇక్కడ ఉన్నా హ్యాపీ, లేదంటే వాళ్ళు రెంటల్కి ఇచ్చిన రీసేల్ రెంటల్ వాల్యూ కూడా చాలా అద్భుతంగా ఉంది. మెయిన్ బేస్ ఎయిమ్స్ తర్వాత వాళ్ళు ఒకవేళ వద్దు అనుకున్నా కూడా అప్పుడు వాల్యూ, వాళ్ళు వద్దనుకున్నా కూడా వాళ్ళు అమ్మేసినా కూడా దగ్గరలో ఎయిమ్స్ ఉంది, పక్కనే సిసిఎంబి ఒక ప్రాజెక్ట్ వస్తుంది కాబట్టి చాలా మంది తీసుకున్నారు. ఓకే, అసలు మీరు రియల్ ఎస్టేట్లోకి రావడానికి మీకంటే ఇన్స్పిరేషన్ ఏదైనా ఉందంటారా? నేను యాక్చువల్గా మాది ఇక్కడ కాదు మేడం, ఒంగోలు మాది ప్రాపర్టీ. నేను అనుకోకుండా హైదరాబాద్ సిటీకి ఒక జాబ్ నిమిత్తం వచ్చాను. ఓకే, తర్వాత నేను ఇక్కడ నుంచి మళ్ళీ ఒంగోలు వెళ్ళి రిటర్న్లో చీరాల వెళ్తుంటే మా గురువుగారు జీవీఎల్ఎస్ శేషారావు గారు అని చెప్పేసి ఆయన నాకు ట్రైన్లో పరిచయం అవడం జరిగింది. ఆయన చెప్పిన మాటలకు నేను ఇన్స్పైర్ అయ్యి రియల్ ఎస్టేట్లోకి వచ్చాను. ఆయన నన్ను చాలా గైడ్ చేశారు. సార్తో నేను చాలా రోజుల నుంచి ట్రావెల్ చేస్తున్నా, కూడా ప్రెజెంట్ కూడా ట్రావెల్ చేస్తున్నాను. నాకు ఒక 5 years అంటే అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు. నేను మా గురువుగారితో లాస్ట్ 21 years నుంచి మా గురువుగారితో జర్నీ ఉంది. తర్వాత నాకు మధ్యలో పివిఆర్ మూర్తి గారని మాకు చీఫ్ జనరల్ మేనేజర్ ఉండేవాళ్ళు, ఆయన కూడా మంచి కాన్ఫిడెన్స్ మంచి గైడెన్స్ ఇచ్చాడు. ఆ గైడెన్స్ వల్ల నేను రియల్ ఎస్టేట్లో నిలదొక్కుని ఉండగలిగాను. చాలా బాగుంది. అయితే స్పెషల్లీ ఇక్కడ తీసుకోవాలనుకున్న వాళ్ళు పార్క్ ఎలా ఉంది, ఒకవేళ పిల్లలకి ఆడుకోవడానికి చాలా కన్వీనియంట్ గా ఉందా అనేది మెయిన్ కిడ్స్ కోసం కూడా చాలా చూస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ ఈ ప్రాజెక్ట్లో మీకు 3 parks ఉంటాయి మేడం. ఆ పార్క్స్ కూడా మనం ల్యాండ్స్కేప్తో ప్లాన్ చేస్తున్నాం. అంటే ఎలా పెడితే మనం ప్లాన్ చేయకుండా ల్యాండ్స్కేప్ గార్డెన్స్ క్రియేట్ చేస్తున్నాం. సైట్ ముందు కూడా 100 feet రోడ్డు ముందు కూడా ఎవెన్యూ ప్లాంటేషన్ చాలా అద్భుతంగా చేస్తున్నాం. సైట్ లోపల కూడా మధ్యలో డివైడర్ కానీ లెఫ్ట్ రైట్ కానీ చాలా మంచి ఎవెన్యూ ఇస్తున్నాం మేడం. అంటే సైట్ లోపల మీకు ఇది కంప్లీట్ అయ్యే లోపు ఒక 10,000 mokkalu ఉంటాయి మేడం సైట్ లో. చాలా మంచి గ్రీనరీ ఉంటుంది, అద్భుతమైన గ్రీనరీ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఏంటంటే పర్టికులర్గా రేట్స్ గురించి ఆలోచిస్తుంటారు, రీజనబుల్గా ఉందా లేదా అని. సో ఇప్పుడున్న రేట్స్ ఇంకో 2 months పోతే ఉండకపోవచ్చు? ఉండవు మేడం, 100% ఉండవు. యాక్చువల్గా ఇక్కడ ప్రైస్ వచ్చేసి మనము లాంచింగ్ బిఫోర్ ఒక ప్రైస్ పెట్టాం మేడం, ఆఫ్టర్ లాంచింగ్ ఒక ప్రైస్ పెట్టాం మేడం. ప్రెజెంట్ ఈ రోజు కాస్ట్ వచ్చేసి రెసిడెన్షియల్ ప్లాట్స్ అన్ని కూడా మీకు 16,000 కోట్ చేస్తున్నాం మేడం. కమర్షియల్ బ్లాక్ అంతా కూడా మీకు 18,000 కోట్ చేస్తున్నాం. సెమీ కమర్షియల్ 60 feet రోడ్లు అయితే మీకు 17,500 వరకు కోట్ చేస్తున్నాం మేడం. ఆల్రెడీ ఇప్పటికే 40% బుకింగ్ కంప్లీట్ అయిపోయింది మేడం. ఎందుకంటే లాస్ట్ 2 months నుంచి కూడా మా వర్క్ చూసి చాలా మంది కస్టమర్స్, చాలా మంది మార్కెటింగ్ అసోసియేట్స్ మాతో టైఅప్ అయి వర్క్ చేయడం జరుగుతుంది, చాలా మంది తీసుకోవడం కూడా జరిగింది. 40% వెంచర్ కంప్లీట్ అయిపోయింది మేడం. ఓకే, సో తర్వాత చూసుకుంటే ఈ రేట్ ఉండకపోవచ్చు? 100% మేడం, మీకు ఒక 10 days తర్వాత 2,000 rupees మీ హైక్ చేస్తాం మేడం. జనవరి 10th నుంచి వచ్చేసి మీకు 18,000 rupees పర్ స్క్వేర్ యార్డ్, కమర్షియల్ బ్లాక్ వచ్చేసి 20,000. కస్టమర్ ఎవరైనా కూడా వరంగల్ హైవే, బీబీనగర్, ఎయిమ్స్ ఈ చుట్టుపక్కల ఉన్న కాకుండా మీ దగ్గరే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, వాట్ ఈస్ ద రీజన్? మేడం మా దగ్గర ఫస్ట్ ఇన్వెస్ట్ చేయాలంటే, ఏ కస్టమర్ అయినా సరే ఇన్వెస్ట్ చేయాలంటే ఒకటి అప్రోచ్ బై మనకు నేషనల్ హైవే చూసుకుంటాడు, రెండవది ట్రైన్ లైన్ చూసుకుంటాడు. అంటే అదృష్టం కొద్దీ ఏంటంటే వరంగల్ రోడ్లో ఈరోజు మీరు చూసుకుంటే 6 lines రోడ్ ఉంది వరంగల్ వరకు. రెండోది వచ్చేసి మీకు రైల్వే లైన్ ఉంది. రైల్వే లైన్లో మీకు వచ్చేసి ఇప్పటివరకు చాలామంది కస్టమర్స్ ఏంటంటే ఎంఎంటిఎస్ లోకల్ ట్రైన్స్, రాబోయే రోజుల్లో మెట్రో ట్రైన్స్ ఉన్నాయి కాబట్టి, అంటే కనెక్టివిటీ, మీరు సిటీకి వెళ్ళాలంటే ఫస్ట్ చూసేది కనెక్టివిటీ.
ఆ కనెక్టివిటీ అనేది ఇక్కడ అద్భుతంగా ఉంది మేడం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్లాట్ కొనడం వల్ల కస్టమర్కి వచ్చే బెనిఫిట్ ఏంటంటే రేపు ఇక్కడ ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి ఏం కావాలన్నా కూడా మీకు వాకబుల్ డిస్టెన్స్లో మంచి స్కూల్స్ ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, రైతు బజార్ ఉంది, అన్ని ఎవ్రీథింగ్. మీరు కస్టమర్ సిటీకి వెళ్లాల్సిన అవసరం, సినిమా థియేటర్ కూడా ఉంది మేడం, బీబీనగర్ టౌన్లో సినిమా థియేటర్ కూడా ఉంది. అక్కడ 20,000 లేదు అవసరం లేదు మేడం, మీకు అన్ని ఎమినిటీస్ అక్కడే ఉన్నాయి. మేము ఎక్కడైనా ఒక ల్యాండ్ కొనే ముందు లీగల్గా లాయర్స్ని అప్రోచ్ అయ్యి వాళ్ళ ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే ల్యాండ్స్ కొంటాం. తర్వాత హెచ్ఎండీ అప్రూవల్ తీసుకొని, రేరా అప్రూవల్ తీసుకొని మేము ప్రాజెక్టులు ప్రమోట్ చేస్తాం. తర్వాత మీరు 2007-2008-09లో చూసుకుంటే మేము బీబీనగర్ టౌన్ 2 కిలోమీటర్స్ రేడియస్లో 1,250 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ చొప్పున ఇచ్చాం. ఇవాళ కస్టమర్ అక్కడ రీసేల్ వాల్యూ 10,000 రూపీస్ సేల్ చేసుకుంటున్నారు మేడం. అలాగే మాది ఇంకో ప్రాజెక్ట్ వచ్చేసి బీబీనగర్లోనే జిఎంఆర్ అని గ్రీన్ మ్యాంగో రెసిడెన్షియల్ హెచ్ఎండీఏ ప్రాజెక్ట్ చేసాం మేడం. 2008లో చేసాం ఆ ప్రాజెక్ట్. మేము 4,500 రూపీస్ నుంచి 6,000 మధ్యలో అమ్మాం మేడం. ప్రజెంట్ కాస్ట్ వచ్చేసి 12,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. అలాగే మేము నేచర్ బ్రిడ్జ్ అని ఒక ప్రాజెక్ట్ ప్రమోట్ చేసాం 2015లో. అక్కడ మేము 3,500-4,000 మధ్యలో ప్రమోట్ చేసాం. అక్కడ ఇప్పుడు 12,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ ఉంది. తర్వాత నేచర్ బ్రిడ్జ్ అని ఒక వెంచర్ మేము వచ్చేసి 3,000లో ప్రమోట్ చేసాం. ఇప్పుడు అక్కడ చూసుకుంటే 11,000 నుంచి 12,000 ఉంది. అలాగే మేము భువనగిరిలో చూసుకుంటే టెంపుల్ బెల్స్ రెసిడెన్షియల్ ఒక ప్రాజెక్ట్ చేసాం మేడం, 3,000లో ఇచ్చాం. అక్కడ ఇప్పుడు వచ్చేసి 13,000-15,000 మధ్యలో కాస్ట్ ఉంది. అంటే మేము ఇచ్చిన ప్రతి ప్రాజెక్టు మా ఫస్ట్ మా మోటో ఏంటంటే సిటీకి దగ్గరగా ఇవ్వడం మా మోటో మేడం. అసలు ఈ కస్టమర్స్ ఫీడ్బ్యాక్ ఏంటంటారు, మీరు స్టార్ట్ చేసిన ప్రతి వెంచర్లో వస్తూ ఉంటారా వాళ్ళు, డబుల్ డబుల్ తీసుకుంటూ ఉంటారా, వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుంది మీరు స్టార్ట్ చేసినప్పుడు? మేము ఏ ప్రాజెక్ట్లో చేసినా మేడం మాకు 30% రిపీటెడ్గా క్లయింట్స్ ఉన్నారు. అవునా? మేము ఏ ప్రాజెక్ట్ చేసినా కూడా మా ప్రాజెక్ట్స్ అన్ని ఫస్ట్ మా యంగ్ ఇండియా అంటేనే సిటీకి దగ్గరగా చేస్తారు వాళ్ళు, డెవలప్మెంట్స్ బాగా చేస్తారు అనే మోటోతో ఉంది మేడం. దాన్ని బేస్ చేసుకొని ఏంటంటే ఎవరు ప్రాజెక్ట్స్ మా దగ్గర ఎవరు కస్టమర్స్ ఇన్వెస్ట్ చేసినా కూడా వాళ్ళు సిటీకి దగ్గరగా ఉంది కాబట్టి రిపీటెడ్ కస్టమర్స్గా మాకు 30% ఎప్పుడు ఉంటారు. కొంతమంది ఏంటంటే డైరెక్ట్ అమౌంట్ పెట్టుకొని కూడా తీసుకోవచ్చు, కొంతమంది లోన్ కూడా వెళ్తూ ఉంటారు. అవును మేడం. మరి సిగ్నేచర్ పార్క్లో లోన్ ఫెసిలిటీ ఉందా? సిగ్నేచర్ పార్క్లో మీకు లోన్ ఫెసిలిటీ కూడా ఉంది మేడం. డైరెక్ట్ కొనుక్కోవచ్చు, లోన్ ద్వారా కొనుక్కోవచ్చు. లేదు రేపు కస్టమరు ఇందులో కన్స్ట్రక్షన్తో పాటు ప్లాట్తో పాటు కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వమన్నా కూడా మేము రెడీగా ఉన్నాం. ఓకే. దానికి కూడా లోన్ ప్రొవైడ్ చేసేసి మనం చేసి ఇవ్వడం జరుగుతుంది. సిగ్నేచర్ పార్క్ ని చూసుకుంటే ఇక్కడ ఎందుకు స్టార్ట్ చేశారు మేడం? ఈ ప్రాజెక్ట్ నేను బీబీనగర్ టౌన్ కి వచ్చిన తర్వాత మా అన్న ఇక్కడ ఒక ల్యాండ్ ఉంది చూసొద్దాం రా అనగానే వచ్చేసాను. వచ్చిన తర్వాత ఈ ల్యాండ్ చూడగానే నేను చాలా అట్రాక్ట్ అయిపోయాను. ఎందుకంటే బీబీనగర్ కు వాకబుల్ డిస్టెన్స్ లో ఉంది. అంటే ఇవాళ కస్టమర్స్ మన దగ్గర ఇన్వెస్ట్ చేసేది ఎలా చేస్తారంటే మేడం, చాలా మంది ఇన్వెస్ట్ చేయడానికి వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంటుందంటే సిటీకి దగ్గరగా ఉంటే ఎప్రిషియేషన్ వస్తుంది, లీగల్గా పర్ఫెక్ట్గా ఉంటే ఎప్రిషియేషన్ వస్తుంది, మంచి డెవలప్మెంట్స్ ఉంటే ఎప్రిషియేషన్ వస్తుంది. ఎస్పెషల్ ఈ ప్రాజెక్ట్లో ఏంటంటే మెయింటెనెన్స్ కూడా అడిగారు మేడం మమ్మల్ని కస్టమర్స్. అంటే మీరు ప్రాజెక్ట్ అమ్మేసి వెళ్ళిపోతారా, దీన్ని ఏమైనా మెయింటైన్ చేస్తారా అనే కాన్సెప్ట్లో కూడా అడిగారు. అంటే ఇక్కడ మనం ఏంటంటే ఒక 5 ఇయర్స్ వరకు మెయింటెనెన్స్ కూడా రెస్పాన్సిబిలిటీ కంపెనీనే తీసుకుంటాం. ఓకే. మీకు తర్వాత రేపు 24/7 నైట్ సెక్యూరిటీ కానీ డే సెక్యూరిటీ కానీ, లోపల పాక్స్ డెవలప్మెంట్స్ కానీ, తర్వాత ప్లాట్లలో మనకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా క్లీనింగ్ డెవలప్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా కంపెనీ చూసుకుంటుంది. ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవు అనేసి చెప్పడం జరిగింది మేడం. దానికి అట్రాక్ట్ అయి వాళ్ళు తీసుకున్నారు. మీరు చూస్తున్నారు కదా మేడం, ఈ రోజు మీరు సైట్ లాంచింగ్ రోజుకే మీకు సైట్ లో 60% డెవలప్మెంట్స్ కనపడుతున్నాయి. అంటే మీకు వాటర్ లైన్స్ అయిపోయాయి, డ్రైనేజ్ లైన్స్ అయిపోయాయి, ఎలక్ట్రిసిటీ లైన్స్ అయిపోయాయి, ఫ్రంట్ సైడ్ వాల్ వచ్చేసింది, చుట్టూ బేస్మెంట్ కంప్లీట్ అయిపోయింది, కేబులింగ్ కూడా ఆల్రెడీ మీకు 70% అయిపోయింది, మీకు స్ట్రీట్ లైట్స్ కూడా వెలిగించేసాం మేడం. సెంటర్ లో మీకు అండర్ గ్రౌండ్ కేబులింగ్ స్ట్రీట్ లైట్స్ కూడా వెలిగించేస్తున్నాం. మీకు స్ట్రీట్ లైట్స్ లో ఏదైనా అంటే క్వాలిటీ మెయింటైన్ చేస్తారా మేడం? మా దగ్గర ప్రతిదీ మేడం, మీకు మ్యాన్ హోల్ దగ్గర నుంచి చూసుకుంటే మా దగ్గర రోడ్స్ కానీ, తర్వాత పోతే ఎలక్ట్రిసిటీ కేబులింగ్ కానీ, కేబులింగ్ కూడా మీరు చూసుకుంటే హ్యావెల్స్ కేబులింగ్ వాడాం మేడం. చాలా మంచి కేబులింగ్ వాడాం. అంటే ఇక్కడ మేము చేసే ప్రతి పని కూడా క్వాలిటీగా చేస్తున్నాం మేడం. అంటే ఏదో చేసామంటే చేసామని కాకుండా ప్రతి పని కూడా క్వాలిటీ డెవలప్మెంట్స్ తో చేస్తాం. ఎవ్రీథింగ్. సార్ సిగ్నేచర్ పార్ట్ లో చూసుకుంటే మీరు ఒక్కరే లాంచ్ చేస్తున్నారా, జాయింట్ వెంచర్ అంటే? లేదు మేడం, ఈ వెంచర్ వరకు వచ్చేసి ఏంటంటే జాయింట్ వెంచర్ కింద ప్రమోట్ చేస్తున్నాం మేడం, పెద్ద వెంచర్ కాబట్టి. ఇక్కడ కెనటిక్ ఎస్టేట్స్ వాళ్ళము, యంగ్ ఇండియా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్, మేము ఇద్దరం కలిసి జాయింట్ వెంచర్ లో ప్రమోట్ చేస్తున్నాం మేడం. వెంచర్ నేమ్ వచ్చేసి సిగ్నేచర్ పార్ట్ మేడం. అంటే కంపెనీ నేమ్ వచ్చేసి కెనటిక్ ఎస్టేట్స్, అక్కడ వంశీ కృష్ణారెడ్డి గారని వన్ ఆఫ్ ది డైరెక్టర్, యంగ్ ఇండియా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ వచ్చేసి రాజేంద్ర రెడ్డి గారు, ఇద్దరం కలిసి కంబైన్ ప్రాజెక్ట్ ప్రమోట్ చేస్తున్నాం మేడం. రైట్. సిగ్నేచర్ పార్ట్ లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ కానీ, అవైలబిలిటీ కానీ, మీరు లాంచ్ చేసిన ఇన్ని ప్రాజెక్ట్స్ గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, బీబీనగర్
ఎయిమ్స్ కి అత్యంత సమీపంలో ఉన్నటువంటి యంగ్ ఇండియా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సిగ్నేచర్ పార్క్ యొక్క విశేషాలు, అవైలబిలిటీ ఎలా ఉన్నాయి, ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఎండి రాజేంద్ర గారు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరొక వెంచర్తో మళ్ళీ కలుద్దాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జబర్దస్త్ సాయిలేఖ. ప్లీజ్ సబ్స్క్రైబ్ రియల్ ఎస్టేట్ టీవీ. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టండి. థ్యాంక్ యూ.